फ्रेंड्स एला बहुत बहुत वेलकम टू मई चैनल एसवी क्रिएशन शॉल टापिक हैंगिंग बास्केट्स अंडी मनोड़ चेप्पान पर्पल हार्ट प्लांट बागा सर्वे अवुतदनी हैंगिंग बास्केट्स मन की कोई मोकल तेच्चिपेड़ता मन को तेलियलेदनुको अवेमवुतायंटे हैंगिंग बास्केट अभी चनिपोतायि अभी పెద్ద కుండీలో పెట్టుకోవాలో చిన్న కుండీలో పెట్టుకోవాలో అనేది మీకు తెలియదు కాబట్టి హ్యాంగింగ్ బాస్కెట్లో కొన్ని రకాల మొక్కలు అయితే మనకి బాగా సర్వే అవుతాయి ఈజీగా అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్లాంట్ ఏంటంటే ఈజీగా గ్రో అయ్యే ప్లాంట్ గురించి నేను చెప్దాం అనుకుంటున్నానండి అదేంటంటే జెట్ ప్లాంట్ గురించి చెప్పాలంటే ఫస్ట్ బిగినర్స్ ఎవరైనా సరే మనం ఈ మొక్క తీసుకొచ్చుకుంటే చాలా ఈజీగా పెరిగే మొక్క అండి ఇది మెయింటెనెన్స్ లో మెయింటెనెన్స్ ప్లాంట్ కూడాను కొత్తగా ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా ఈ మొక్క తెచ్చుకోండి వాళ్ళకి బాగా ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే ఈజీగా గ్రో అయ్యే మొక్క కనుక మెయింటెనెన్స్ కొంచెం తక్కువ కాబట్టి వాళ్ళు ఏదన్నా తెలియకపోయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అదే విధంగా ఈ మొక్క తీసుకొచ్చుకున్న తర్వాత మనం పాటింగ్ సాయిల్ అనేది ఎలా చేయాలంటే 1% మట్టి తీసుకోండి గార్డెన్ సాయిల్ ఉంటుంది కదా మన దగ్గర 1% తీసుకోండి ఇది ఎక్కువగా ఇసుకలో బతికేదండి ఎక్కువగా అందుకబట్టి 2% ఇసుక తీసుకోండి ఇసుక మనకి కన్స్ట్రక్షన్లో ఉపయోగపడుతుంది కదా మనకి ఆ ఇసుక తీసుకోండి తర్వాత ఇంకొక 1% ఏం చేస్తారంటే మనకి కాత్ అంటే ఎరువుకు సంబంధించింది అంటే మనం ఆవు పేడ మనం మురగపెట్టేసింది ఉంటుంది కదా మన దగ్గర కంపోస్ట్ తీసుకోండి అది 1% ఈ 4%ని మిక్స్ చేసి బాగా దాంట్లో నీమ్ ఆయిల్ ఒక 2 స్పూన్లు వేసేసేసి మనం ఈ బాస్కెట్ని ఈ బాస్కెట్లో వేసి మొక్కలకి ఏదైనా సరే వేరు పురుగు అలాంటివి రాకుండా అంటే వేపకు సంబంధించిన మెటీరియల్ ఏదైనా మనం కంపల్సరీ పాటింగ్ సాయిల్లో కానీ స్ప్రేల్లో కానీ మనం యూజ్ చేసుకుంటూ ఉంటే మనకి మొక్కలు బాగా గ్రో అవుతాయండి ఈ మొక్కకు వచ్చేటప్పటికి వాటరింగ్ అనేది ఎలా ఇవ్వాలంటే మనకి వాటర్ రెగ్యులర్గా ఇవ్వవసరం లేదండి ఆల్టర్నేట్ డేస్లో ఇచ్చుకోవచ్చు మనకి ఎక్కువ ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు ఓవర్ వాటరింగ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ లీవ్స్ అనేవి ఎల్లోయిష్గా అయిపోతాయండి ఎల్లోయిష్గా అయిపోయి మొక్క చనిపోయే లక్షణం అనేది ఉంటుంది కాబట్టి ఓవర్ వాటరింగ్ అనేది చేయకూడదు అలా అని చెప్పి వాటర్ కూడా పోయకుండా ఉండకూడదు వాటర్ కూడా కంపల్సరీ పోయాలి లోపల మరీ డ్రైగా అయిపోకూడదు ఫ్లోర్ అనేది మరీ డ్రైగా అయిపోయింది అంటే మాత్రం లీవ్స్ రాలిపోతాయండి ఆ విధంగా కూడా మొక్క చనిపోయే లక్షణం ఉంటుంది వాటరింగ్ అనేది కరెక్ట్గా చేయాలండి ప్లాంట్కి లేకపోతే ఏమవుతుందంటే అది మొక్క చనిపోవడానికి అవకాశం ఉంటుంది రెగ్యులర్గా అంటే ఇప్పుడు డే బై డే ఇప్పుడు ఇవాళ ఇచ్చారు రేపు ఆపేసి ఎల్లుండి ఇవ్వండి అలా కాదు ఇవాళ ఇవ్వండి రేపు ఆపి ఎల్లుండి కూడా ఆపి ఆ తర్వాత ఇవ్వండి అట్లాగా రెగ్యులర్గా మీరు ఎలా అయితే ఇస్తారో అట్లా రెగ్యులర్గా ఉండి ఈ సాయిల్ చూసుకోండి మీరు సాయిల్ చూసుకొని సాయిల్ అంటే ఆల్రెడీ మనం ఇసుక వేస్తాం కదా ఇసుక పర్సంటేజ్ ఎక్కువ ఉండటం వల్ల ఆల్రెడీ వాటర్ అనేది ఫిల్టర్ అయిపోతుంది ఎక్కువ ఉండదు అదే మట్టి అయితే ఎక్కువ వాటరింగ్ అనేది ఉంటుంది ఎక్కువ టైం పట్టింది మనకి డ్రై అవడానికి కానీ ఇసుక పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనం ఏమవుతుందంటే అది తొందరగానే డ్రై అయిపోతుంది డ్రైగా ఉండకూడదు మరీ డ్రైగా ఉండకూడదు మరీ ఓవర్ వాటరింగ్ కూడా ఉండకూడదు మనం చూసుకొని వాటర్ అనేది మనం లోపల ఇచ్చుకోవాలి ఇండోరా అవుట్డోరా అనేది చెప్పాలంటే మీకు అలా ఇండోరు కాదు అవుట్డోరు కాదండి దీనికి పర్ డేలో 4 or 5 hours సన్ కావాలండి మిడిల్ టైం షెడేరియాలో ఉంచుకున్నా మనకి ప్రాబ్లం లేదు కాబట్టి మనం దీన్ని రోజు లోపలికి బయటికి తిప్పకుండా ఆ సన్ అనేది 4 hours వచ్చే టైం ఎక్కడ ఉంటుందో చూసుకొని మనం ఆ ప్లేస్లో మనం కనుక మొక్క ప్లాన్ చేసుకోవాలండి ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది ఈ వింటర్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఈ ప్లాంట్ అనేది గ్రోయింగ్ అనేది బాగా తగ్గిపోతుందండి అంటే ఒక రకంగా చెప్పాలంటే స్లీపింగ్ పీరియడ్ దానికి ఆ టైంలో చెట్టు ఏదైనా డల్ అయినా కూడా కంగారు పడమాకండి మీరు వింటర్లో కొంచెం గ్రోయింగ్ అనేది తక్కువ అవుతుంది ఇది ఇప్పటికి పురుగులు పడతాయండి దీనికి కూడాను మిల్లీ బగ్స్ బాగా పడతాయండి దీనికి అవి తెల్లగా ఉంటాయి కదా చెట్టు మొత్తం ఇట్లా అల్లుకుంటూ వచ్చేస్తుంది స్టార్టింగ్లో ఏమైందంటే నేను బయట నుంచి తీసుకొచ్చిన తర్వాత నాకు తెలియక ఇండోర్లో పెట్టేశాను 100% ఇండోర్లో పెట్టేశాను సన్ అనేది తగలకోకుండా దాని మీద ఏమైందంటే బాగా అవి పురుగులు బాగా పడిపోయి చెట్టు చాలా నీరసం అయిపోయింది అది నీరసం అయిపోతే ముందు నాకు నీరసం వచ్చేసేది అనమాట ఆ టైంలో ఇక నీమ్ ఆయిల్ ఉంటుంది కదా మన దగ్గర నీమ్ ఆయిల్ వాటర్లో మిక్స్ చేసి మనం స్ప్రే చేసేస్తే మొక్కకి కొంచెం
బాగా గ్రో అవుతుందండి. ఏ ఈ మొక్కకనే కాదు ఏ మొక్కకైనా సరే మనం మంత్లీ మంత్కి వన్ టైము నీమ్ ఆయిల్లో వాటర్ మిక్స్ చేసుకుని మొక్కలకి మనం స్ప్రే చేసుకుంటే మొక్కలు బాగా గ్రో అవుతాయండి. పురుగులకి మాత్రం నీమ్ ఆయిల్ బాగా పనిచేస్తుంది. ఒకవేళ ఎవరైనా సరే బోన్సాయి ప్లాంట్ కనుక ప్లాన్ చేసుకునేటట్టయితే ఈ జెట్ ప్లాంట్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుందండి. ఈ జెట్ ప్లాంట్ తీసుకొచ్చుకొని మనకి ఈ గ్రో చేసి తర్వాత మనం కటింగ్ చేసుకోవచ్చు. మనం ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. ఇదిగో చూడండి మొదలు ఎలా వస్తుంది ఇక్కడ ఇట్లా బోన్సాయి టైప్లో ఉంటుంది చెట్టు. ఇంత చిన్న మట్టిలో ఈ ఇది చూడండి వేరు మొదలు చూడండి. ఒక వృక్షంలాగా ఒక పెద్ద వృక్షంలాగా వచ్చేసింది. ఇవి ఇక్కడ చిన్న మొక్క ఒకటి వచ్చింది చూడండి. ఈ లీవ్స్ పడి దాని అంతటికి అదే వచ్చింది అనమాట. ఎలా పెంచుకోవాలో చెప్పానండి. ఇప్పుడు ఈ మొక్క దగ్గర నుంచి ఈ మొక్క నుంచి ఇంకో మొక్క ఎట్లా పెంచుకోవాలి గ్రో ఎలా చేసుకోవాలంటే ఏం లేదండి, ఈజీగా గ్రో అయిపోతుంది. ఒక చిన్న కటింగ్ ఈ మొక్క ఉంది కదా ఈ కటింగ్ తీసుకొచ్చి మనం ఇట్లా మట్టిలో గుచ్చేస్తే చాలు ఇంకొక మొక్క తయారైపోతుంది. ఈ లీవ్స్ నుంచి కూడా వచ్చేస్తుందండి మొక్క. మనం ఈ లీవ్స్ కూడా కింద మట్టిలో వేసాం అనుకోండి పలచగా ఒక పది ఆకులు వేసేసాం అనుకోండి మొక్కలు వస్తాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. మనకి చిన్న కటింగ్ ద్వారా అయినా సరే మనం గ్రో చేసుకోవచ్చు మొక్కని. ఈ జెట్ ప్లాంట్ అనేది మనకి హ్యాంగింగ్ బాస్కెట్లోనే కాదండి వర్టికల్ గార్డెన్లో కూడా మనం పెట్టుకోవచ్చు. దీన్ని గార్డెన్లో చూడండి ఎలా వచ్చిందో. ఇది కూడా చిన్నదే బాస్కెట్. ఇక్కడ వర్టికల్ కటింగ్ నుంచి వచ్చిందనమాట. రూట్స్ ఫామ్ అయిపోయినాయి. అక్కడ కటింగ్స్ పెట్టామన్నమాట. అక్కడ ఇది వచ్చేటప్పటికి స్నేక్ ప్లాంట్ అండి. ఇది కూడా వర్టికల్లో ప్లాన్ చేసుకోవచ్చు మనం. వర్టికల్ గార్డెన్కి సూపర్గా ఉంటుంది ఇది. ఇది మనం చూపించాను కదా పర్పుల్ హార్ట్. ఇది వచ్చేటి జెట్ ప్లాంట్. నేను ఈ మొత్తం ఈ మూడు కాంబినేషన్ చేసి ఇలా పెట్టాను అనమాట. ఇలా ట్రే గార్డెన్కి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి జెట్ ప్లాంట్ని. చాలా బాగుంది కదా. మా బాబాయ్ తయారు చేసింది మా యశస్విని. థమ్స్అప్ బాటిల్స్తో చేసామండి ఇలా వర్టికల్గా. ఇందులో కూడా జెట్ ప్లాంట్ పెట్టాము.